శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మీరు తెలుగు వాళ్ళని ఎవరినైనా మహాభారతం ఎక్కడి నుంచి నేర్చుకున్నారో అని అడగండి నూటికి తొంభై తొమ్మిది మంది సినిమాలు చూసే నేర్చుకున్నాము అంటారు దానికి కారణం ఏమిటి అంటే భారతదేశం మొత్తంలో ఆ పైనుంచి కింద వరకు తెలుగు వాళ్ళు తీసినట్టు పౌరాణికాలు ఎవ్వరూ తీయలేకపోయారు అసలు మనకి ఎస్వి రంగారావు గారు ఎన్టీ రామారావు గారు ఇలాంటి నటులు సావిత్రి గారు అంజలీదేవి గారు గారు ఇలాంటి వాళ్ళు కమలాకర కామేశ్వరరావు గారు కేవీ రెడ్డి గారు లాంటి డైరెక్టర్లు ఘంటసాల గారు సుశీల గారు ఇలాగా వీళ్ళందరూ తెలుగు వాళ్ళే పుట్టడం మన అదృష్టం అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దిగ్గజాలు పౌరాణికాలు విపరీతంగా తీశారు అందులో ఉత్తి మహాభారతాన్నే ఒక పదిహేను ఇరవై సినిమాల కింద తీశారు అది చాలా సంతోషించదగ్గ విషయం అందులో ఆణిముత్యాలు లాంటి సినిమాలు ఉన్నాయి ఖచ్చితంగా కానీ వాటిల్లో ఎన్నో డీవియేషన్స్ ఎన్నో తప్పులు ఉంటే అదే నిజమైన మహాభారతం అనుకుని మనం బతికేస్తున్నాం ఇది మన తర్వాత తరానికి పాకకూడదు వాళ్ళకైనా నిజమైన మహాభారతం ఏంటో తెలియాలి అందుకని ఈ వీడియోలో మనం బాగా నమ్మేసినవి కానీ శుద్ధ అబద్ధాలైనవి కొన్ని చెప్పుకుందాం మొట్టమొదటిది శకుని కథ మీలో ఎవరినైనా శకుని వచ్చి ఎందుకు దుర్యోధనుడికి హుక్ అయ్యాడు అని అడిగారు అనుకోండి వెంటనే మీరు చెప్పేసేది ఒక కథ ఉంది చాలా ప్రఖ్యాతమైన కథ నీకు తెలియకపోతే క్లుప్తంగా చెప్తాను కానీ అది నిజం కాదు అది ఏమిటో ఫస్ట్ చెప్తా శకుని గాంధార రాజ్యానికి చెందినవాడు అతనికి సుబలుడు ఉండేవాడు అయితే ఒకసారి దుర్యోధనుడికి ఎవరో ఒక చిన్న దెప్పుడు మాట అంటారు ఏమిటంటే మీ అమ్మ వివాహానికి ముందే మేకతో వివాహమైంది దాంతో దుర్యోధనుడికి ఆగ్రహం వచ్చి మా తాత ఇంత పని చేస్తాడనే గాంధార రాజ్యం మీదకి దండయాత్రకి వెళ్ళి శకునిని వంద మంది వాళ్ళ సోదరుల్ని వాళ్ళ తండ్రిని అందరినీ ఒక భూగృహంలో వేసి ప్రతిరోజు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెతుకు మాత్రమే అన్నం పెట్టేవాడు అయితే ఒక మెతుకు తినే ఎవరు బతకలేరు కదా అందుకని వాళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని ఒక ముద్ద కింద చేసి శకునికి ఇస్తే ఆ శకుని అది స్వీకరించాడు పాపం వాళ్ళందరూ చనిపోయారు చివరికి వాళ్ళ నాన్నగారు చనిపోతూ నాయన నువ్వు నేను చనిపోయాక నా మాంసాన్ని తినేయి నరమాంస భక్షకుడులాగా అప్పుడు నీలో ఆ క్రౌర్యం వస్తుంది నా వెన్నెముక తీసుకువెళ్ళి దాంతో రెండు పాచికలు తయారు చేసుకో చేసుకుని వాటితో ఆడావంటే కనుక నువ్వు గెలుస్తావు అని వాళ్ళ నాన్నగారు చెప్తారు అందువల్ల కౌరవుల సైడ్ చేరి వాళ్ళ వినాశనం కోసం ప్రయత్నించాడు ఇది అందరికీ తెలుసున్న ప్రఖ్యాతమైన కథ కానీ ఇది పూర్తిగా కల్పితం ఇందులో ఏమీ నిజం లేదు అసలు ఎవరు కల్పించారండి దీన్ని అంటే పదిహేనవ శతాబ్దంలో మన పక్క రాష్ట్రంలో ఒక చోట ఒక ఆయన ఒక మహాభారతం రాశారు అందులో ఏమిటంటే పాండవులని కృష్ణ పరమాత్మని ద్రౌపదీ దేవిని కించపరుస్తూ దుర్యోధనుణ్ణి శకున్ని దుశ్శాసనుణ్ణి వీళ్ళందరినీ పైకెత్తుతూ ఉన్న కల్పితాలు చాలా ఉన్నాయి అక్కడి నుంచి వచ్చింది అంటే అందులో శకుని దుర్మార్గుడు కాదు ఉత్తముడు కానీ ఇంత క్రూరంగా వాళ్ళ వాళ్ళందరినీ చంపేయడం వల్ల అలా తయారైపోయాడు అని సృష్టించడం కోసం ఈ కొత్త కథని సృష్టించారు దీన్ని ఏం చేశారో కృష్ణ అని ఒక సినిమాలో తీసుకొచ్చి పెట్టారు ఆ సినిమా సూపర్ హిట్ అయిపోయింది తెలుగు వాళ్ళందరికీ తెలుసు కదా అక్కడి నుంచి ఇంకా బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది అంటే మీరు చెప్పిన మాత్రం ఎందుకు నమ్మాలండి ఇప్పుడు అంటే దేన్నేనా శాస్త్ర ప్రమాణం ఉంటే నమ్మండి మరి దీనికి శాస్త్ర ప్రమాణం ఏమిటి అంటే వ్యాస మహాభారతం మూలం తీసి చూడండి అందులో రాజసూయాగం జరుగుతుంది అక్కడ కొన్ని శ్లోకాలు ఉన్నాయి ధృతరాష్ట్రశ్చ భీష్మశ్చ విదురశ్చ మహామతి దుర్యోధన పురోగాశ్చా భ్రాతర సర్వయేవతే గాంధార రాజసుబల శకునిశ్చ మహాబల అంటే రాజసూయాగం చేసినప్పుడు ఎవరెవరు వచ్చారు అనేది వర్ణిస్తూ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు గాంధార రాజు సుబలుడు శకుని వీళ్ళందరూ కలిసి వచ్చారు అని రాశారు మరి ఆ సుబలుడు అక్కడ చనిపోవడం నరమాంస భక్షణ ఎముకలు ఇవన్నీ నిజమైతే ఎక్కడి నుంచి వస్తాడు సుబలుడు అది పూర్తి కల్పితం ఉండడానికి ఇదిగో ఇది సాక్ష్యం అబ్బో ఇదేదో బాగానే ఉందండి ఇంకేం కల్పితాలు ఉన్నాయి మనం బాగా నమ్మేసేవి ఇంకా కొంత ఉంది చెప్తా రెండవది ద్రౌపది స్వయంవరం ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు ఎందుకు గెలవలేదు మత్స్యంత్రాన్ని కొట్టినప్పుడు ఏ తెలుగు వాళ్ళనైనా అడగండి వాళ్ళు వెంటనే చెప్పే సమాధానం ఏమిటి అంటే మత్స్యంత్రాన్ని ఉంటే శ్రీకృష్ణుడు వేణువుని అలా విసిరాడు అది వెళ్ళి ఆ మత్స్యాన్ని ఆపింది అందువల్ల కర్ణుడు ఓడిపోయాడు అని ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ ఆ కృష్ణ పాండవీయన్ సినిమాలోనే పెట్టారు ఈ దృశ్యం ఇక్కడ ఏమిటంటే కర్ణుడు పరాక్రమవంతుడు కానీ కృష్ణుడు మోసం చేయడం వల్ల ఇలా అయింది అని కృష్ణుడి మీదకి తోసేశారు ఇంకొక సినిమా ఉంది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చింది అది శ్రీకృష్ణార్జున విజయం అనుకుంటా సినిమా అందులో ఏం చూపిస్తారంటే కర్ణుడు వెళ్ళి నిజంగానే అక్కడ ఐదు బాణాలు ఉంటే ఐదిట్ని ప్రయోగించాడు ప్రయోగిస్తేది ఏదో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాంటిది ఇల్ల వచ్చి తిరుగుతుంది కానీ ఐదు బాణాల్లోనూ కొట్టలేక ఓడిపోయి వచ్చేసాడు అని అది పాపం కర్ణుడి మీదకి తోసేశారు అంటే కర్ణుడికి పరాక్రమం లేక ఓడిపోయాడు అన్నట్టు కానీ రెండు అబద్ధాలే పాపం కర్ణుడు ఓడిపోవడం అనేది నిజం కాదు రెండు పచ్చి అబద్ధాలే ఇప్పుడు నిజం ఏమిటి అనేది తెలుసుకుందాం మొట్టమొదట మత్స్య యంత్రాన్ని భేదించడానికి దుర్యోధనుడు ప్రయత్నించి ఓడిపోయాడు అంటే అదేమిటండి దుర్యోధనుడు ప్రయత్నించాడా మా సినిమాల్లో ఎక్కడా చూపించలేదే మీ సినిమాల్లో ఎక్కడ ఉండదు మహాభారతంలో ఉంది అక్కడ ఏం చెప్పారంటే మూలంలో తతో దుర్యోధనో రాజా ధార్తరాష్ట్రః పరంతపహ సబభౌ ధనురాధాయ చక్రశ్చాపధరో యథ ఉత్నశయ్యమపధత్ అంగుళ్యంతర తాడిత అని చెప్తూ ఇంతకీ చేసింది ఏమిటంటే దుర్యోధనుడు ఆ ధనస్సు ఎత్తి కొట్టబోతూ ఆ కిందే పడిపోయాడు కొట్టలేకపోయాడు అని చెప్పారు ఆ తరువాత శిశుపాలుడు ప్రయత్నించాడు జరాసందుడు ప్రయత్నించాడు వాళ్ళందరూ కూడా ఓడిపోయారు అప్పుడు కర్ణుడు వెళ్ళాడు ప్రయత్నించడానికి మరి ఏమైంది కర్ణుడు వెళ్ళగానే ద్రౌపదీదేవి నేను సూతుణ్ణి వరించను అని చెప్పేసింది నా అంతా కర్ణుడు ఆ ధనస్సు అక్కడ పెట్టేసేసి నవ్వుకుంటూ సూర్యుడి వైపుకు చూసేసి వెళ్ళిపోయాడు అంటే ఏమిటండి దీనికి ప్రామాణికం అంటే ఇది కూడా మహాభారతం మూలంలో దృష్వాతుతం ద్రౌపది వాక్యముచ్ఛైహి జగాదనాహం వరయామి సూతం సామర్షహసం ప్రసమీక్ష సూర్యం త్యాజకర్ణ స్ఫురితం ధనుస్తత్ అని రాసుందంటే అందువల్ల కర్ణుడు ఓడిపోవడం అనేది అబద్ధము ఆ ఫ్లూట్ సంఘటన కూడా అబద్ధం ఇవన్నీ సినిమాల్లో కల్పితారు సరే ఇప్పుడు మూడవది మనం విపరీతంగా నమ్మేసేది ఏమిటంటే కావండి ద్రౌపది వస్త్రాపహరణం ఎందుకు జరిగింది ఎవరిని అడగండి తెలుగు వాళ్ళని మొట్టమొదటి వాళ్ళు చెప్పేది మయసభలో దుర్యోధనుడు నీళ్లలో పడిపోతే ద్రౌపదీదేవి నవ్వి అవమానించింది అందుకని జరిగింది అని ఇది చాలా ఘోరమైన కల్పితం అన్యాయంగా ఒక స్త్రీ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం దుర్యోధనుడు ఆ మడుగులో పడిపోయినప్పుడు ద్రౌపదీదేవి అక్కడ లేదు మహాభారతం మూలంలో ఇచ్చిన దాంట్లో ఏముందంటే జలే నిపతితో దృష్ట్యా భీమసేనో మహాబల జహసుకింకరాశ్చ సుయోధనం వాసాసిచస్మై ప్రదదు చౌభౌ సర్వేతే ప్రాహ సంస్థదా ఇది మూలంలో ఉన్న శ్లోకం అంటే దీని అర్థం ఏమిటి అంటే కింద పడిపోగానే మడుగులో మొట్టమొట్ట భీముడు భీముడి పక్కన భీముడు అనుచరులు ఉన్నారు వాళ్ళు నవ్వరు ఆ తరువాత అర్జునుడు ధర్మరాజు నకుల సహదేవులు కూడా నవ్వారు భీముడు పొడి బట్టలు ఇచ్చాడు ఇది రాసింది మహాభారతంలో కానీ ద్రౌపది నవ్వడం అనేది లేదు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఒకటేమో సినిమాల్లోంచి నాటకాల్లోంచి వచ్చేసింది రెండవది మన కవిత్రయం తెలుగులో రాసిన మహాభారతం ఉంది అందులో ద్రౌపది నవ్వినట్టుగా ఉంది దాన్ని సినిమా వాళ్ళు నాటకాల వాళ్ళు బాగా ఎగ్జాజిరేట్ చేసేసి చెప్పేశారు కవిత్రేయం రాసిన భారతం పద్యాలు అవి చాలా బాగుంటాయి రాజ్య సంపద మదం అలాంటివి అద్భుతమైన పద్యాలు ఉన్నాయి కానీ కల్పితాలు కూడా విపరీతంగా ఉన్నాయి కొన్ని చోట్ల కల్పించకూడనివి కూడా ఉన్నాయి అందుకని మీకు మహాభారతం ఒరిజినల్ కావాలి అంటే మహర్షిది మాత్రమే నమ్మండి అనుసరించండి మరి అందులో లక్ష శ్లోకాలు ఉన్నాయి కదండి ఎలాగా అంటే అందుకోసమే ఇదిగో ఇలాంటి వీడియోలు చేసుకోవడం అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఇలాంటివి చేసి మీకు నిజానిజాలు చెప్తా ఇంకా నాలుగవది మనం విపరీతంగా నమ్మేసేది ఇంకొకటి ఎవరినైనా అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎందుకు చనిపోయాడు అని అడిగితే వెంటనే చెప్పే సమాధానం ఏంటి చెప్పండి అభిమన్యుడు వాళ్ళ అమ్మగారి కడుపులో ఉన్నప్పుడు లోపలికి ఎలా వెళ్లాలో వాళ్ళ నాన్నగారు చెప్పారు బయటికి ఎలా రావాలో చెప్పలేదు అర్జునుడు అందుకని చనిపోయాడు ఎవరైనా అదే చెప్తారా అసలు ఇది మహాభారతంలో లేదు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వీరాభిమన్యు అనే ఒక సినిమాలో ఉంది నేను కూడా చిన్నప్పుడు ఆ సినిమా చూశాక కొన్నేళ్ల క్రితం వరకు ఇది అనుకునే నమ్మేవాడిని నాకు ఒకసారి ఫ్లైట్లో ఒక పండితులు ఒక ఆయన కనిపించారు కన్నడ ఆయన ఆయనతో ఏదో సైన్స్ వర్సెస్ స్పిరిచువలిజం అని ఇద్దరేదో డిస్కస్ చేస్తున్నాను నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఆయన ఏదో మాట్లాడుతున్నాను నేను చెప్తున్నాను అప్పుడు ఈ టాపిక్ వచ్చింది కడుపులో ఉన్నప్పుడు నేర్చుకోవడం అనే దాన్ని సిగ్మండ్ ఫ్రైడ్ థామస్ వర్నే ఇలాంటి సైంటిస్టులు నిరూపించారు అదేదో మాట్లాడుతూ ప్రహ్లాదుడి కథ అభిమన్యుడి కథ గురించి రాగానే ఆయన ఆయన ప్రహ్లాదుడి కథ నిజమే కానీ అభిమన్యుడిది నిజం కాదు అది కల్పితము అని చెప్పారు ఆ తరువాత నేను వచ్చి మహాభారతంలో వెతికితే ఓహో నిజమే కల్పితము అని తెలిసింది అప్పటిదాకా నేను కూడా నమ్మిసాది ఎవరైనా గర్భంలో ఉన్నప్పుడు చిన్న చిన్నవి నేర్చుకోవచ్చు ఎస్పెషల్లీ ఆ ఫీలింగ్స్ నేర్చుకోవచ్చు అంటే క్రూరమైన సినిమాలు చూస్తే వాళ్ళు క్రూరుల్లా తయారయ్యే అవకాశం సౌమ్యమైనవి చూస్తే వాళ్ళు సౌమ్యంగా తయారయ్యే అవకాశం ఇలాంటివి ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి రాగాలు ఇలాంటివి నేర్చుకున్నారు అని థామస్ లాంటి వాళ్ళు నిరూపించారు కూడా కాకపోతే కడుపులో ఉన్న వాళ్ళకి ఏదో టెన్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మొత్తం కూర్చోబెట్టి చెప్పేసి ఐఐటీకి ప్రిపేర్ చేసేయడానికి కుదురుతుంది అంటే అలాంటివి కుదరవు కుదురుండి ఉంటే ఈ పాటికి మన కార్పొరేట్ స్కూల్స్ అందరూ కడుపు నుంచే మొదలుపెట్టేసేవా ట్రైనింగ్ అంతే కదా ఈ ర్యాంకులు పిచ్చి ఉన్న తల్లిదండ్రులు అప్పుడే అడ్మిట్ చేసేవారు కూడా తల్లిని తీసుకెళ్ళి అదృష్టవశాత్తు అంత లేదు కానీ కొంతవరకు నేర్చుకోవచ్చు అభిమన్యుడు ధనుర్విద్య ఎక్కడ నేర్చుకున్నాడు అంటే మొత్తం అర్జునుడి దగ్గరే నేర్చుకున్నాడు ఇంకా ప్రజ్యుమ్నుడు అలాంటి వాళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నాడు అర్జునుడు తీర్థయాత్రలు చేసొచ్చాక అభిమన్యుడికి నాలుగు భాగాలు పది అంగాలు ఉన్న ధనుర్విద్య నేర్పించాడు అని మహాభారతంలో ఉంది దానికి ప్రామాణికం ఏమిటి అంటే చతుష్పాదం దశవిధం ధనుర్వేద మరిందమాహ అర్జునాన్ వేదవేదజ్ఞ సకలం దివ్యమానుషం అని చెప్పారు భారతంలో అంటే ధనుర్విద్యలో నాలుగు భాగాలు ఉన్నాయి ఒకటేమో అస్త్రాలు అంటే మంత్రించి వేసేవి రెండవది శస్త్రాలు అంటే గురు చూసి వేసే బాణాలు మూడవది ప్రయోగాలు ఉపసంహారాలు అలాంటివి నాలుగవది అముక్తాలు అంటే ఖడ్గ విద్య అలాంటివి ఇవన్నీ నేర్పించాడు అర్జునుడు నేర్పించడమే కాదు ఆగమేచ ప్రయోగేచ చక్రేతుల్యమివాత్మన పుత్రం సౌభద్రం ప్రేక్షమాణో ధనంజయ అంటే ఇవన్నీ నేర్పించాక తనంత గొప్పవాడైన తన కుమారుణ్ణి చూసి అర్జునుడు చాలా సంతోషించాడు అని మహాభారతంలో రాసింది అంతేకాని ఈ కడుపులో ఏదో కొంచెం నేర్పించి వెళ్ళిపోవడం ఇదంతా అబద్ధం అర్జునుడు ఎందుకు నేర్పించి ఉండకపోవచ్చు అంటే లౌకికమైన భావం తీసుకుంటే కనుక సరే అది ఇంత ఇంపార్టెంట్ కాదు అని మర్చిపోయాడు కొన్నిసార్లు చూడండి ఏదో లెక్కలు చెప్పినప్పుడు పిల్లలకి ఒకటి ఏదో చెప్పాం అదే పరీక్షలో వస్తుంది చివరికి అలాగే ఈయన ఇంపార్టెంట్ కాదనుకున్నది ఆ ఎలాగో పద్మవ్యూహం పనితే నేను వెళ్తాను కదా అనుకున్నది చివరికి అభిమన్యుడి దగ్గరికి వస్తుందని నేను ఊహించలే రెండవది ఏమిటంటే అభిమన్యుడు పుట్టుకు వెనక ఒక రహస్యం ఉంది ఆ రహస్యానికి పద్మవ్యూహానికి ఒక లింక్ ఉంది అందుకే అర్జునుడు చెప్పలేకపోయాడు అది ఏమిటండి అంటే అభిమన్యుడి గురించి ఒక వీడియో చేస్తే తర్వాత చెప్తా మీకు ఇవి మనం నిజాలనుకునే నాలుగు అబద్ధాలు ఇలాంటివి దాదాపు ఒక పదిహేను ఉన్నాయి కానీ అవన్నీ చెప్పుకుంటే వీడియో ఒక మూడు గంటల వీడియో అవుతుంది కదా అందుకని ఇక్కడతో ఆపుతాను మీకు ఇది ఆసక్తికరంగా అనిపించి లేదు ఇంకా నిజాలు తెలుసుకోవాలి అని ఉందనుకోండి కింద కామెంట్స్లో రాయండి రాస్తే కనుక అప్పుడు మిగతావి కూడా తెలుసుకుందాం లేదండి మాకు సినిమా మహాభారతమే హాయిగా ఉంది అనుకున్నారనుకోండి అనుకోండి ఇక్కడతో ఈ టాపిక్ వదిలేద్దాం శ్రీమాత్ర అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోస్ గా విభజించాం మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి